Hi viewers, welcome to Ishtasakhi. ఈ రోజు ఇష్టసఖి లో మనం వచ్చేసాం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్ నగర్ ఆంధ్ర కేఫ్ పక్కన ఉన్న పద్మావతి సారీ హౌస్ కి. మరి ఈ రోజు ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ అలాగే పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్ని వెరైటీస్ చూద్దాం. అలాగే సారీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెంకట్ గారు మనతో ఉన్నారు. ఎటువంటి సారీస్ చూపించబోతున్నారు, ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, మోడల్స్ ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. రండి. హలో అండి వెంకట్ గారు. నమస్తే. నమస్తే అండి. మరి ఎవ్రీ వీక్ మంచి కలెక్షన్ చూపిస్తుంటారు, ప్రతి ఎపిసోడ్ లో కూడా లేటెస్ట్ డిజైనర్ పట్టు సారీస్ అన్ని చూపిస్తుంటారు కదా, మరి ఈ రోజు ఏ ప్యాటర్న్స్ చూపించబోతున్నారు? ఫస్ట్ కంచి పట్టు చూస్తాం. ఫస్ట్ కంచి పట్టు. ఓకే అండి. ఇది కంచి పట్టు, ఫుల్ బ్రోకేడ్ వస్తుంది. ఇది పైన బోర్డర్ విషయానికి వస్తే టోటల్ యాంటిక్ గోల్డ్ కలర్ లో బిగ్ సైజ్ కడ్డి బోర్డర్ ఇచ్చారండి. టోటల్ చక్కగా మంచిగా ఫినిషింగ్ ఇచ్చారు, చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇక మిడిల్ పార్ట్ విషయానికి వస్తే మంచి పర్పుల్ కలర్ తీసుకున్నారు, డార్క్ వైలెట్ కలర్ లాగా కూడా కనిపిస్తుంది. టోటల్ జరీ మిక్స్ చేసి వర్క్ చేశారు, పెద్ద పెద్ద లోటస్ ఫ్లవర్స్ లాగా ఇచ్చి ప్రతి లోటస్ ఫ్లవర్ లోపల కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ బిగ్ సైజ్ లో క్రీపర్ వర్క్ లాగా టోటల్ డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ కూడా ఇది డిజైన్ ఉండటం వల్ల మరి పట్టు అనేది చాలా చక్కగా ఎలివేట్ అవుతూ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే ఇదంతా కూడా యాంటిక్ జరీ వర్క్ లాగా కనిపిస్తూ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. అలాగే మరి కింద బోర్డర్ విషయానికి వస్తే పైన మనం ఎటువంటి బోర్డర్ చూసామో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ నే కింద ఇచ్చారు, కడ్డీ బోర్డర్. టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్, సారీ ఆల్ ఓవర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక పళ్ళు పాటు విషయానికి వస్తే ఒక మంచి బ్రైట్ పింక్ కలర్ లో ఇచ్చారు, రాణి కలర్ అంటుంటారు కదా అటువంటి పింక్ కలర్ లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో సారీలో ఎటువంటి ఫ్లవర్స్ చూసామో లోటస్ ఫ్లవర్స్ లాంటివి అటువంటివి బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ ఇస్తూ ఇందులో కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ ని యూస్ చేశారు. టూ సైడ్స్ కూడా ఒక లతల డిజైన్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ యూస్ చేస్తూ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఈ డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా వేవ్ డిజైన్ ఇస్తూ చక్కటి ఫినిషింగ్ ఇచ్చారు. ఇక బ్లౌజ్ పార్ట్ విషయానికి వస్తే చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి, టోటల్ ప్లెయిన్ లో ఇచ్చారు. టూ సైడ్స్ కూడా గోల్డ్ బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు కాబట్టి చక్కగా వర్క్ చేపించుకుంటే సారీ చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది. బ్లౌజ్ కూడా చాలా చక్కటి డిజైనర్ బ్లౌజ్ వల్ల చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ బాగుందండి, ఆల్ ఓవర్ వర్క్ ఇవ్వడం వల్ల చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది పట్టు సారీ. దీని ప్రైస్ ఎలా ఉందండి? 7500. ఓకే అండి, 7500 రూపీస్ కి వండర్ఫుల్ పట్టు సారీ అవైలబుల్ గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. చూద్దాం మేడం, ఇది మయూరి పట్టు. ఓకే, మయూరి పట్టు. ఇందులో పీకాక్స్ డిజైన్ వచ్చి ఉంటుంది, టోటల్ పీకాక్ డిజైన్ ఇచ్చారు. అందులో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో మీనా వర్క్ వచ్చి ఉంటుంది, మీనా వర్క్ యూస్ చేశారు. ఓకే అండి, సారీ ఆల్ ఓవర్ కూడా మంచి yellowish కలర్ లో మరి సారీ తీసుకున్నారండి. పైన బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు, దీనికి కూడా ఒక చిన్న బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ yellow కలర్ అనేది చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది. మరి ఇదంతా కూడా మీనా వర్క్ అండి? అవును మేడం, టోటల్ మీనా వర్క్ లో ఇచ్చారు. ఇవన్నీ పీకాక్స్ డిజైన్ ఇచ్చారు, అవి కూడా స్టాండింగ్ టైప్ లో ఉన్న పీకాక్స్ లాగిస్తూ దానికి సంబంధించి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఆల్టర్నేట్ గా యూస్ చేశారు. మరి సారీ మిడిల్ పార్ట్ లో కూడా ఇవి కంటిన్యూ అవుతాయండి? సారీ మొత్తం వచ్చేసి ఉంటాయి మేడం, కాకపోతే కొంచెం డిస్టెన్స్ తోటి వచ్చేసి ఉంటాయి. షోల్డర్ పార్ట్ లో కొంచెం బ్రైట్ గా కనిపిస్తూ ఎక్కువ డిజైన్ ఉంటూ మిడిల్ పార్ట్ లోకి వచ్చేసరికి కొంచెం దూరం దూరంగా ఉంటాయి, చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇక కింద బోర్డర్ విషయానికి వస్తే మనం పైన ఎటువంటి కడ్డీ బోర్డర్ చూసామో సేమ్ కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక పళ్ళు పార్ట్ విషయానికి వస్తే బ్లూ కలర్ కొంచెం నెమలి కలర్ అంటుంటారు కదా అటువంటి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పళ్ళు చాలా బిగ్ పళ్ళు ఇచ్చారు. అవును మేడం, ఇందులో మళ్ళీ వైట్ బోర్డర్ టైప్ కూడా ఇచ్చారు, జరీ కూడా యూస్ చేశారు. మిడిల్ లో కొంచెం గ్రాండ్ గా పళ్ళు డిజైన్ ఇస్తూ టూ సైడ్స్ కూడా పీకాక్ అండ్ రౌండ్ చక్రాల డిజైన్ లాగిస్తూ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో యూస్ చేశారు. త్రీ సైడ్స్ కూడా పచ్చగా లీఫ్ డిజైన్ ఇస్తూ ఫినిషింగ్ ఇచ్చారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి? అవును మేడం, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్. ఓకే, టూ సైడ్స్ కూడా బిగ్ బోర్డర్ ఇచ్చారు, చక్కగా yellow కలర్ కాంబినేషన్ లో ప్యాటర్న్ గానీ వర్క్ గానీ చేపించుకుంటే చాలా బాగుంటుంది. సారీ కలర్ కాంబినేషన్ బాగుందండి, అలాగే మీనా వర్క్ కూడా చాలా చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. మళ్ళీ మనకి ఇందులో కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి, కలర్స్ డిజైన్స్ కూడా చాయిస్ ఉంది. దీని ప్రైస్ ఎలా ఉందండి? 9500. ఓకే అండి, ఒక వండర్ఫుల్ పట్టు సారీ అండి, 9500 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇందులో కలర్ చాయిస్ డిజైన్ చాయిస్ కూడా అందుబాటులో ఉంది, బ్రైడల్ సారీగా కూడా ఈ సారీని యూస్ చేయవచ్చు. చాలా చక్కటి డిజైన్స్ అన్ని కూడా పద్మావతి సారీ హౌస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దామండి. చూద్దాం, ఇది కుప్పడం పట్టు, ఇది బోర్డర్ అంతా కుట్టు వచ్చేసి ఉంటుంది. టోటల్ కుట్టు వర్క్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నది మంచి కుప్పడం పట్టు సారీ, పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. అవును మేడం, పైన బోర్డర్ చూసినట్లయితే ప్లెయిన్ గా బ్లాక్ కలర్ లో కాంబినేషన్ లో మరి బోర్డర్ ఇచ్చారు, స్టిఫ్ గా కూడా ఉంది, చాలా చక్కగా ఉంది. మిడిల్ పార్ట్ అంతా తీసుకున్నట్లయితే ఒక మంచి లైట్ పింక్ కలర్ కొంచెం నియాన్ షేడ్ లాగా కనిపించే విధంగా బ్రైట్ గా యూస్ చేస్తూ మంచి కలర్ కాంబినేషన్, ఇందులో కూడా చక్కటి సెల్ఫ్ లైన్స్ మధ్య మధ్యలో కనిపిస్తున్నాయండి. కింద బోర్డర్ చాలా గ్రాండ్ గా ఉందండి. ఏం బోర్డర్ అంటారండి? ఇది కుట్టు బోర్డర్ అంటారు మేడం, కుట్టు బోర్డర్ అంటారంటండి. ఇది చాలా బాగుంది, ఇందులో కూడా చక్కటి రుద్రా
ద్రాక్ష డిజైన్ లాగా యూస్ చేశారు. గోల్డ్ కలర్, గ్రీన్ కలర్, అలాగే సిల్వర్ కలర్, బ్లూ కలర్ ఇలా ఆల్టర్నేట్ గా యూస్ చేస్తూ చాలా మల్టీ కలర్స్ లాగా ఈ డిజైన్ ని యూస్ చేశారు. కింద వచ్చేసరికి మంచి యాంటిక్ జరీ లాగా చిన్న గోల్డ్ బోర్డర్ ఇచ్చారు. సారీ ఆల్ ఓవర్ ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సారీ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. సారీ ఆల్ ఓవర్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక పళ్ళు పాటు విషయానికి వస్తే మనం కింద బోర్డర్ లో ఎటువంటి డిజైన్ చూసామో, చక్కటి పోల్కా డాట్స్ రుద్రాక్ష డిజైన్ టైప్ లో ఎటువంటి చూసామో అటువంటి డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ మాత్రమే యూస్ చేశారు. అవును మేడం. పళ్ళు కూడా చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. సారీ ఆల్ ఓవర్ కూడా ఈ టూ బోర్డర్స్ ఇదే విధంగా కంటిన్యూ అవుతాయండి. అవును మేడం. మళ్ళీ మనకు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. దీనికి కూడా కొంచెం స్టిఫ్ గా ఉండే బోర్డర్స్ తో పాటుగా చక్కగా గోల్డ్ బోర్డర్ కూడా ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తే మన ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేపించుకున్నా బాగుంటుంది. మరి పట్టు సారీలో ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయండి. డిజైన్స్ ఉంటాయి మేడం. ఓకే. దీని ప్రైస్ డిఫరెంట్ కలర్స్ దీని కాస్ట్ 6200. ఓకే. ఇందులో కలర్ చాయిస్ డిజైన్ చాయిస్ కూడా ఉంది. 6200 రూపీస్కి సారీ అవైలబుల్గా ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్ నగర్ ఆంధ్ర కేఫ్ పక్కన ఉన్న పద్మావతి సారీ హౌస్ ఇటువంటి వండర్ఫుల్ పట్టు డిజైనర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ రీజనబుల్ ప్రైజెస్కి అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా షాపింగ్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. చూద్దాం. ఇది సూపర్ నెట్ అంటారు మేడం. మన కింద అంతా కలంకారీ బార్డర్ వచ్చేసి ఉంటుంది. సూపర్ నెట్ లో కొంచెం కలంకారీ మిక్స్ చేస్తూ ఒక డిజైన్ క్రియేట్ చేశారు. సారీ మొత్తం మనకు మిర్రర్ వర్క్ వచ్చేసి ఉంటుంది. సారీ మొత్తం కూడా మిర్రర్ వర్క్ వస్తుందండి. మరి బ్లాక్ అండ్ మరి వీట్ కలర్ కాంబినేషన్ లో సారీ తీసుకున్నారు. ఫస్ట్ పైన బోర్డర్ విషయానికి వస్తే కొంచెం మంచి రా సిల్క్ మెటీరియల్ లోనే రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారండి. సారీ ఆల్ ఓవర్ కూడా పైన ఇదే బోర్డర్ ఉంటుంది కదా. ఉంటుంది మేడం. ఓకే. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు. బ్లాక్ పైన మిర్రర్స్ క్రాస్ లైన్స్ లో మరి స్టిచ్ చేస్తూ వెళ్లారు. దీనికి కూడా రెడ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. సో సారీ ఆల్ ఓవర్ కూడా పైన పార్ట్ షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇదే విధంగా మిర్రర్స్ దగ్గర దగ్గరగా, అలాగే ఫ్రిల్ పార్ట్ లో వచ్చేసరికి కింద స్కర్ట్ వర్క్ లాగా ఇచ్చారు. సో చక్కగా మిర్రర్ వర్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద చక్కగా కనిపిస్తుంది. ఇక కింద పార్ట్ లో మంచి కలర్ కానీ వర్క్ ఇచ్చారు కదా. అవును మేడం. ఓకే. వీట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. ఇక్కడ కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు. రెడ్ కలర్ అవుట్ లైన్ ఇస్తూనే పీకాక్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ ప్యాచెస్ బ్లాక్ కలర్ అవుట్ లైన్ తో బిగ్ సైజ్ లో ఇచ్చారు. సారీ ఆల్ ఓవర్ ఉంటుందండి. సారీ మొత్తం వచ్చేసి ఉంటుంది మేడం. మనకు ఆల్ ఓవర్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ బంచెస్ లో కూడా మిర్రర్ వర్క్ కంటిన్యూ అవుతుంది. ఇక పళ్ళు పాటు విషయానికి వస్తే పళ్ళు చాలా సింపుల్ గా ఇచ్చారండి. సో సారీ ఆల్ ఓవర్ ఏ విధంగా మిర్రర్ వర్క్ ఉంది, ఇక్కడ కూడా అదే మిర్రర్ వర్క్ ఇస్తూ రెడ్ కలర్ అవుట్ లైన్ అనేది ఒక చిన్న బోర్డర్ లాగా పళ్ళు హ్యాంగ్ అయ్యే ప్లేస్ లో ఇచ్చారు. ఇక బ్లౌజ్ చూద్దాం. మనకు రా సిల్క్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది మేడం. రా సిల్క్ లోనే రెడ్ కలర్ మరి ప్లెయిన్ ఇచ్చేసారు. మరి సారీ ఆల్ ఓవర్ బోర్డర్ ఎటువంటి బోర్డర్ ఇచ్చారు అటువంటి బోర్డర్ రెడ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. బ్లాక్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేపించుకోవచ్చు. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. కలర్స్ ఉన్నాయి మేడం. ఓకే. దీని ప్రైస్ ఎలా ఉందండి? దీని ప్రైస్ 1300. ఓకే. 1300 రూపీస్ కి వండర్ఫుల్ సారీ పద్మావతి సారీ హౌస్ లో అవైలబుల్ గా ఉంది. కలర్ చూద్దామండి. చూద్దాం మేడం. ఇది మనకు కలంకారీ ప్రింట్ వస్తుంది కోటా మెటీరియల్ పైన. దీన్ని అప్లిక్ వర్క్ అంటారు. మనకు సారీ మొత్తం మిర్రర్ వర్క్ వచ్చేసి ఇది మంచి కలంకారీ వర్క్ లో వచ్చిందండి. సారీ మంచి బ్రైట్ గ్రీన్ కలర్ లో కాంబినేషన్ తీసుకున్నారు. పైన గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు. దానికి కూడా చక్కటి పింక్ కలర్ థ్రెడ్ తో అవుట్ లైన్ ఇచ్చారు. ఇక కలంకారీ వర్క్ విషయానికి వస్తే ఏదో ఒక పార్ట్ లో కలంకారీ వర్క్ ఇవ్వకుండా చక్కగా ఆల్టర్నేట్ గా క్రియేట్ చేశారు. చక్కటి ఫ్లవర్ లీవ్స్ బంచెస్ లాగా యూస్ చేస్తూ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బంచెస్ తీసుకుని దీన్ని అక్కడక్కడ స్టిక్ చేస్తూ చక్కగా బ్లాక్ కలర్ థ్రెడ్ తో అవుట్ లైన్ ఇస్తూ చాలా చక్కటి ఫినిషింగ్ ఇచ్చారు. ఇక కింద బోర్డర్ విషయానికి వస్తే చాలా పెద్ద పెద్దగా డిజైన్ ఇచ్చారండి. టూ వేరియేషన్స్ లో ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పెద్ద డగ్ డిజైన్ ఇచ్చారు. ఇందులో కూడా ఎల్లో కలర్, మెరూన్ కలర్, గ్రీన్ కలర్, వేరియస్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ బ్లాక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. అలాగే మిర్రర్ వర్క్ కూడా మిక్స్ చేశారు. మరొక పార్ట్ విషయానికి వస్తే ఈ ఫ్లవర్ బంచెస్ కదండి. అవును మేడం. ఓకే. టోటల్ ఫ్లవర్ బంచెస్ ఆల్టర్నేట్ గా ఒక ఫ్లవర్ బంచ్, అలాగే ఇంకొక చోట డగ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. సారీ ఆల్ ఓవర్ ఇదే విధంగా ఉంటుందండి. సారీ మొత్తం మనకు ఇదే విధంగా ఉంటుంది. షోల్డర్ పైన మిర్రర్ వర్క్ వచ్చి ఉంటుంది. ఫిల్స్ అంతా స్కర్ట్ లో హాఫ్ వర్క్ మిర్రర్ వర్క్ వచ్చి హాఫ్ ప్లెయిన్ ఇచ్చేసి ఉంటారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా ఎక్కువగా హెవీగా మిర్రర్ వర్క్ వస్తూ ఫ్రిల్స్ లోకి వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ది పార్ట్ మిర్రర్ వర్క్ ఉంటుంది. పళ్ళు పార్ట్ లో కూడా మనం ఎటువంటి బిగ్ బిగ్ ఫ్లవర్ బంచెస్ అలాగే డగ్ డిజైన్ చిన్న బంచెస్ చూసామో సేమ్ అవే కూడా కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ మనకు ప్యూర్ కలంకారీ బ్లౌజ్ వచ్చేసిందండి. ఓకే. బ్లౌజ్ టోటల్ కలంకారీ బ్లౌజ్ వచ్చింది. ఇందులో కూడా మనం సారీలో చూసిన విధంగా డగ్ డిజైన్ కానీ బంచెస్ డిజైన్ కానీ వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషన్ లో రన్ అవుతుంది. గ్రీన్ కలర్ మిక్స్ చేస్తూ కూడా ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేపించుకున్నా కూడా బాగుంటుంది. సారీ ఆల్ ఓవర్ చాలా బాగుందండి. మరి దీంట్లో కూడా కలర్ చాయిస్ ఉంటుందా? కలర్ చాయిస్ ఉంటుంది మేడం. డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. కలర్ చాయిస్ తో పాటు డిజైన్ కూడా డిఫరెన్స్ ఉంది. దీని ప్రైస్ ఎలా ఉందండి? 1600. ఓకే అండి. మరి ఇందులో కలర్ చాయిస్ తో పాటు డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉండే డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. 1600 రూపీస్ కి వండర్ఫుల్ సారీ పద్మావతి సారీ హౌస్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. చూద్దాం మేడం. కోటా మేడం. కోటాలో మనకు ఈ
డిజైన్ మిర్రర్ వర్క్ డిజైన్ వచ్చేస్తుంది. కోటా సారీస్ అనగానే చాలా మంది సింపుల్ గానే ఉంటాయి అనుకుంటుంటారు. చక్కగా కోటాలో కూడా డిజైనర్ గా క్రియేట్ చేశారు. అవును. ఓకే ఈ సారీ చూసినట్లయితే ఒక మంచి స్కై బ్లూ కలర్ తీసుకున్నారండి. స్కై బ్లూ లోనే కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నారు. ఇందులో కూడా పైన బోర్డర్ విషయానికి వస్తే సన్నటి కడ్డి బోర్డర్ ఇచ్చారు. దీనికి కూడా మరి బ్లూ కలర్ అవుట్ లైన్ ఇస్తూ చాలా చక్కగా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా విషయానికి వస్తే స్కై బ్లూ కలర్ లోనే సెల్ఫ్ లైన్స్ కింద ఇచ్చారు కదండి. సెల్ఫ్ లైన్స్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. ఇక ఈ వర్క్ చూసినట్లయితే బోర్డర్ నానుకునే విధంగా ఒక మిర్రర్ వర్క్ లాగా ఇచ్చారు. ఒక గ్రేప్ షేప్ లో ఇస్తూనే దీనికి ఎల్లో కలర్ ఇంకా పీచ్ కలర్ లో అవుట్ లైన్ ఇస్తూ వచ్చారు. ఈ పైన బోర్డర్ ఆల్ ఓవర్ కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. చక్కగా ఈ గ్రేప్ డిజైన్ కి మధ్యలో ఎల్లో కలర్ మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు. అలాగే దీనికి ఒక చిన్న ముగ్గు డిజైన్ లాగా ఇస్తూ వచ్చారండి. సారీ ఆల్ ఓవర్ కూడా ఇది కూడా బ్లూ కలర్ ఎల్లో కలర్ అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేస్తూ కుందన్స్ అక్కడక్కడ స్టిచ్ చేస్తూ ఒక ముగ్గు డిజైన్ లా ఇచ్చారు. ఇవి కూడా ఆల్టర్నేట్ గా కనిపిస్తూ వస్తాయి. సారీ ఆల్ ఓవర్ కూడా ఒక బిగ్ సైజ్ మిర్రర్ వర్క్ పింక్ అవుట్ లైన్ తో కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా చాలా గ్రాండ్ గా ఇస్తూ ఫ్రిల్స్ లోకి వచ్చేసరికి మనకి కింద కట్ వర్క్ లాగా కింద ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ విషయానికి వస్తే కింద కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారండి. పైన ఎటువంటి బోర్డర్ చూసామో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ బిగ్ సైజ్ లో ఇస్తూ అలాగే గ్రేప్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక పళ్ళు పాటు విషయానికి వస్తే పళ్ళు కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఎందుకంటే శారీలో యాక్చువల్గా ఎక్కువగా గ్రాండ్ డిజైన్ ఇచ్చినప్పుడు పళ్ళు సింపుల్ గా ఇస్తారు. కానీ ఈ శారీలో పళ్ళులో కూడా మంచి మిర్రర్ వర్క్ ఇచ్చారు. బిగ్ సైజ్ లో మిర్రర్స్ అలాగే స్మాల్ సైజ్ లో మిర్రర్స్ టూ వేరియేషన్స్ ఎల్లో కలర్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. అది కూడా ఒక చక్కటి జరీ వర్క్ మీద ఇచ్చారు కాబట్టి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ కూడా నెక్ డిజైన్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తూనే నెక్ కి డిజైన్ ఇచ్చారండి. నెక్ ఆల్ ఓవర్ కూడా మిర్రర్ వర్క్ ఇచ్చి ఒక మంచి జ్యువెలరీ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా పీచ్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా బోర్డర్ ఇచ్చారు. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంటుందండి. కలర్ చాయిస్ ఉంటుంది మేడం. ఇమ దీని ప్రైస్ ఎలా ఉంది? 1400 మేడం. ఓకే అండి. 1400 రూపీస్ కి వండర్ఫుల్ సారీ పద్మావతి సారీ హౌస్ లో అవైలబుల్ గా ఉంది. నిజంగా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇలాగే అన్ని సారీస్ కోటా సారీస్ అలాగే సమ్మర్ వేర్ సారీస్ ఆఫీస్ వేర్ సారీస్ డిజైనర్ సారీస్ క్యాటలాగ్ సారీస్ పట్టు సారీస్ పట్టులో కూడా ఫ్యాన్సీ అండ్ డిజైనర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ జవహర్ నగర్ అలాగే ఆంధ్ర కేఫ్ పక్కన ఉన్న పద్మావతి సారీ హౌస్ లో ఇటువంటి వండర్ఫుల్ సారీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ కి లభిస్తున్నాయి. మీరు కూడా షాపింగ్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది మెరూన్ కలర్ శారీ. ఓకే. ఇందులో పైతాని డిజైన్ బోర్డర్ వచ్చేసి ఉంటుంది. శారీ మొత్తం లీఫ్ స్టైల్లో బూటీస్ ఆల్ ఓవర్ వచ్చేసి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్న శారీ ఒక మంచి పట్టులోనే డిజైనర్ టైప్ లో క్రియేట్ చేసిన శారీ అండి. పైదంతా కూడా పైతాని బోర్డర్. పైతాని బోర్డర్ అంటే ఒక ఫేమస్ బోర్డర్ అండి. మహారాష్ట్ర సైడ్ చాలా ఎక్కువ మంది ఫేమస్ గా యూజ్ చేస్తుంటారు. అటువంటి టైప్ ఆఫ్ బోర్డర్ యూజ్ చేశారు. మరి మంచి పింక్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఒక శారీని మిడిల్ కలర్ లో క్రియేట్ చేశారు. దీనికి బిగ్ సైజ్ బోర్డర్ ఇస్తూ వైలెట్ కలర్ పర్పుల్ కలర్ కొంచెం బోర్డర్ ని చిన్నగా అవుట్ లైన్ లాగా ఇచ్చారు. ఇందులో కూడా టోటల్ ఈ పైతాని బోర్డర్ అంతా కూడా మరి పీకాక్ డిజైన్ లో ఇచ్చారు. గ్రీన్ కలర్ ఇంకా పీచ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పైన పార్ట్ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా అండి? అవుతుంది మేడం. ఓకే అండి. చిన్నగా టెంపుల్ డిజైన్ కూడా ఇచ్చారండి ఈ బోర్డర్ లో. చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇక మిడిల్ పార్ట్ విషయానికి వస్తే లీఫ్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ లీఫ్ మధ్యలో మంచి మెరూన్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఒక లీఫ్ షేప్ లో కూడా కనిపిస్తుంది. టోటల్ ఆల్ ఓవర్ కూడా ఈ లీఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఓకే. కింద బోర్డర్ విషయానికి వస్తే మనం పైన ఎటువంటి పైతాని బోర్డర్ స్టైల్లో బోర్డర్ చూసాము సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ చక్కగా కంటిన్యూ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు వచ్చేసి చాలా బిగ్ పళ్ళు ఇచ్చారు. బిగ్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళులా ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు. ఈ పళ్ళు కూడా పైతాని డిజైన్ వచ్చేసాడు. ఓకే. పైతాని డిజైన్ లోనే చాలా వేరియేషన్స్ ఉంటాయి. మరి ఇందులో కూడా ఒక మంచి లోటస్ డిజైన్ లాగా ఇచ్చారు. పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ టోటల్ పైతాని డిజైన్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మళ్ళీ పీకాక్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఇక బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ కూడా మాకు టూ సైడ్ బోర్డర్స్ ఇస్తూ ప్లెయిన్ ఇచ్చేసారు. ఓకే. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. వైలెట్ కలర్ బ్లౌజ్ ఇస్తూ టూ సైడ్ బిగ్ బోర్డర్ అలాగే మరి వైలెట్ కలర్ అవుట్ లైన్ కూడా కంటిన్యూ చేశారు. సారీ ఆల్ ఓవర్ కూడా చాలా బాగుందండి. చాలా కొంచెం వెయిట్ కనిపిస్తుంది ఈ సారీలో. అలాగే వర్త్ కూడా కనిపిస్తుంది. దీని ప్రైస్ ఎలా ఉందండి? 2400 రూపీస్ కి వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది పద్మావతి సారీ హౌస్ లో. మరి సారీ నిజంగా చాలా బాగుందండి. పైతాని బోర్డర్ నాకు నిజంగా చాలా నచ్చింది. చూస్తే ఎలా ఉంది, అసలు కట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంది మేడం, చూద్దాం. ఇప్పుడు మనం పింక్ కలర్ లో ఒక సారీ చూసాం కదా, అటువంటిది మరి వేరే కలర్ లో ఒక మంచి పట్టులోనే ఒక హై ఫ్యాన్సీ సారీ చూస్తున్నామండి. ఈ సారీ చాలా డిఫరెంట్ గా ఉంది. కొంచెం వెయిట్ ఉంది. చాలా స్టిఫ్ గా వేసుకునే విధంగా మెటీరియల్ కూడా ఉంది. పైన బోర్డర్ విషయానికి వస్తే కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. మరి బోర్డర్ మొత్తం కూడా పీకాక్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ డిజైన్ మీద పింక్ అలాగే గ్రీన్ కలర్ యూస్ చేస్తూ పీకాక్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా ఒక మంచి పైతాని స్టైల్లో ఇచ్చారు. పైతాని అంటే టోటల్ కూడా చాలా డిఫరెంట్, చాలా రిచ్ లుక్ ఇచ్చే ఒక వండర్ఫుల్ మోడల్ అని చెప్పొచ్చు. నార్త్ ఇండియాలో చాలా మంది ఫేమస్ గా యూస్ చేసే మోడల్, ఆ మోడల్ యూస్ చేశారు. సారీ మిడిల్
పార్ట్ విషయాన్ని తీసుకున్నట్లయితే ఒక మంచి బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. టోటల్ షైనీగా ఉన్న మెటీరియల్ యూస్ చేస్తూనే లీఫ్ డిజైన్ ఇచ్చారు. టోటల్ లీఫ్ డిజైన్లోని మరి గోల్డ్ కలర్ కాంబినేషన్లో మిడిల్లో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. టోటల్ వీవింగ్లోనే వచ్చేసింది. టోటల్ డిజైన్ అంతా సారీ ఆల్ ఓవర్ కూడా లీఫ్ వర్క్ కంటిన్యూ అవుతుంది. ఇంకా కింద బార్డర్ విషయాన్ని తీసుకుని వస్తే పైన ఎటువంటి పైతానీ స్టైల్లో బార్డర్ చూసాము, సేమ్ టైప్ ఆఫ్ బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే కింద కూడా కొంచెం డార్క్ బ్లూ కలర్లో అవుట్లైన్ ఇచ్చారు. ఇక పళ్ళు పార్ట్ విషయానికి వస్తే పళ్ళులో కూడా మరి అలాగే పైతానీ స్టైల్ ఇచ్చారు. ఇది కూడా చాలా బ్రైట్గా దగ్గర దగ్గరగా ఉండే విధంగా లోటస్ డిజైన్ ఇచ్చారు. ఇందులో కూడా వైలెట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ వచ్చారు. టోటల్ చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు. టోటల్ టిష్యూ లాగా కనిపించే విధంగా డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా మరి అలాగే పీకాక్ డిజైన్ ఇచ్చారు. మన బోర్డర్లో ఎటువంటి పీకాక్స్ చూసామో కొంచెం నియరెస్ట్గా ఉండే విధంగా వైలెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో పీకాక్ డిజైన్ ఇస్తూ టూ సైడ్స్ కూడా మంచి డ్రాప్ డిజైన్స్తో ఫినిషింగ్ ఇచ్చారు. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే కొంచెం కాంట్రాస్ట్లో ఇచ్చారు. కొంచెం డార్క్ బ్లూ కలర్లో ఇస్తూనే కొంచెం వైలెట్ షేడ్ మిక్స్ చేశారు. టూ సైడ్స్ కూడా మరి శారీలు ఎటువంటి బార్డర్స్ ఉన్నాయో అటువంటి బార్డర్స్ కంటిన్యూ చేశారు. సో ఇటువంటి ప్యాటర్న్స్లో ఒక్కొక్క శారీలో కూడా వేరియస్ డిజైన్స్ కంటిన్యూ చేస్తూ అలాగే కంబైన్ చేస్తూ ఒక డిజైనర్గా క్రియేట్ చేస్తూ మంచి కలర్ కాంబినేషన్ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ అందిస్తున్నారు పద్మావతి శారీ హౌస్ వారు. మీరు నెక్స్ట్ సారీ చూద్దామండి. చూద్దాం మేడం. ఇది బెనారస్ పట్టు. ఓకే, బెనారస్ పట్టు. మనకు బార్డర్ అంతా పింక్ కలర్ లో ఫుల్ జాల్ వర్క్ వచ్చేసి ఉంటుంది. జాల్ వర్క్ అంటుంది. ఓకే, ఇప్పుడు మనం బెనారస్ లో సారీ చూస్తున్నామండి. నిజంగా చాలా బాగుంది. కొంచెం లైట్ వెయిట్ లోనే ఉంది కాబట్టి అందరూ వేర్ చేయడానికి ఇష్టపడతారు. కాంబినేషన్ విషయానికి వస్తే కొంచెం మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పైన బోర్డర్ విషయానికి వస్తే పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇది కూడా బెనారస్ లో ఉండే బోర్డర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. కొంచెం థ్రెడ్ వర్క్ లాగా కనిపిస్తూ షైనీగా ఉంటాయి. అటువంటి బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ విషయానికి వస్తే టోటల్ థ్రెడ్ వర్క్ వీవింగ్ లోనే వచ్చేసాయి. ఇందులో కూడా ఒక డిజైన్ ఎలా ఇచ్చారంటే ఒక మంచి లోటస్ షేప్ ఇచ్చారు. అలాగే కానీ ఇది కూడా పర్పుల్ కలర్ యూస్ చేశారు. టోటల్ థ్రెడ్ అంతా కూడా గ్రీన్ కలర్ యూస్ చేశారు. గ్రీన్ కలర్ లో పర్పుల్ కలర్ మిక్స్ అయినట్టుగా ఈ డిజైన్ అంత కనిపిస్తుంది. సో సారీ ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్ ఇదే విధంగా ఉంటుందండి. సారీ మొత్తం వచ్చేసింది. ఓకే, సారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ఈ థ్రెడ్ వర్క్ లాగే కనిపిస్తుంది. ఇక కింద బోర్డర్ విషయానికి వస్తే ఒక మంచి జాల్ వర్క్ అంటండి. నిజంగా వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. బ్రైట్ పింక్ కలర్ మీద యూస్ చేస్తున్నారు. అలాగే ఇందులో కూడా కొంచెం డార్క్ గ్రీన్ కలర్ అలాగే మళ్ళీ లైట్ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్లో బిగ్ సైజ్ ఫ్లవర్స్ స్మాల్ సైజ్ ఫ్లవర్స్ అలాగే లీవ్స్ అన్ని గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మొత్తం ఈ జాల్ వర్క్ ఇచ్చారండి. కింద బోర్డర్ పైన ఎటువంటి షైనీ బోర్డర్ థ్రెడ్ వర్క్ లో చూసామో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. సో టూ సైడ్స్ బోర్డర్ కంటిన్యూ అవుతూ సారీ ఆల్ ఓవర్ ఇదే విధంగా గ్రాండ్ గా ఉంటుంది. పళ్ళు విషయానికి వస్తే పళ్ళు కూడా చాలా షైనీగా ఇచ్చారు. పింక్ కలర్ కాంబినేషన్లో టూ లైన్స్ ఇస్తూనే మిగతా అన్నీ కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ లా ఇచ్చారు. మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? మనకు పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ బ్లౌజ్ ఇచ్చేసారు. కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ ఇచ్చారండి. పింక్ లో ఇచ్చారు. చక్కగా హ్యాండ్స్ వచ్చే విధంగా బోర్డర్ కూడా ఇచ్చారు. ఇది కూడా షైనీగా ఉండే బోర్డర్. మరి ఇందులో కూడా ప్యాటర్న్స్ ఇంకా అవైలబుల్ గా ఉంటాయండి? ఉంటాయి మేడం. ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే, కలర్ కాంబినేషన్ తో పాటు డిజైన్స్ ప్యాటర్న్స్ వేరు వేరు ఉంటాయి. దీని ప్రైస్ ఎలా ఉందండి? 10,200 మేడం. ఓకే, 10,200 కి ఈ వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. చూద్దాం మేడం. ఇది బెనారస్ ఆర్గంజా అంటారు. బెనారస్ ఆర్గంజా. ఇది కొంచెం స్టిఫ్ గా ఉంది. స్టిఫ్ మెటీరియల్ వస్తుంది మేడం. ఓకే, అంటే సారీ ఫోల్డింగ్స్ లో చాలా నీట్ గా కనిపిస్తుంది ఫినిష్. అవును మేడం. ఓకే, ఇది మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. బెనారస్ ఆర్గంజా స్టైల్ లో నిజంగా చాలా మంది లైక్ చేసే మోడల్. ఎందుకంటే మార్నింగ్ కట్టిన సారీ ఈవినింగ్ వరకు కూడా అదే స్టిఫ్నెస్ మెయింటైన్ చేస్తూ నీట్ గా ఫినిషింగ్ కనిపిస్తుంది. పైన బోర్డర్ విషయానికి వస్తే ఒక చిన్న మెరూన్ కలర్ బోర్డర్ లాగా చిన్న అవుట్లైన్ ఇచ్చారు. అలాగే తర్వాత ఒక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇస్తూ ఒక పైన సైడ్ డైమండ్ షేప్ లో కింద సైడ్ వచ్చేసి డైమండ్ షేప్ ఇంకా అలాగే మరి మ్యాంగో డిజైన్ షేప్ లో ఒక బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే ప్లెయిన్ కలర్ లోనే గ్రీన్ కలర్ లోనే కాంబినేషన్ ఇస్తూ ఇందులో పెద్ద పెద్ద పీకాక్ డిజైన్ ఇచ్చారు. ఇందులో కూడా ఒక మంచి పీకాక్ కూడా ఒక డిఫరెంట్ షేప్ లో ఇచ్చారు. టోటల్ గోల్డ్ కలర్ మాత్రమే యూస్ చేశారు. సారీ ఆల్ ఓవర్ పీకాక్ డిజైన్. సారీ ఆల్ ఓవర్ వచ్చి ఉంటుంది. ఓకే, సారీ ఆల్ ఓవర్ కూడా పీకాక్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇక కింద బోర్డర్ విషయానికి వస్తే కింద చాలా బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారండి. ఈ బిగ్ సైజ్ బోర్డర్ నిజంగా చాలా గ్రాండ్ గా కనిపించే విధంగా క్రియేట్ చేశారు. పైన చూసిన విధంగానే బిగ్ సైజ్ బోర్డర్ ఇస్తూనే వన్ సైడ్ వచ్చేసి మనకి డైమండ్ షేప్, మరొక సైడ్ డైమండ్ షేప్ అండ్ ఇంకా మ్యాంగో షేప్ లోనే డిజైన్ కంటిన్యూ చేస్తూ మెరూన్ కలర్ బోర్డర్ కంటిన్యూ చేశారు. పళ్ళు కూడా చాలా చక్కగా గ్రాండ్ గా ఇచ్చారండి. పళ్ళు అంతా కూడా డైమండ్ షేప్ డిజైన్ యూస్ చేస్తూ దగ్గర దగ్గరగా జరీ వర్క్ లాగా ఇచ్చారు. టూ సైడ్స్ కూడా ఒక కడ్డీ బోర్డర్ లాగా ఇస్తూ అందులో సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. అలాగే దీనికి కూడా టూ సైడ్స్ కొంచెం ఒక డైమండ్ డిజైన్ లా ఇచ్చారు. పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామండి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేసి ఉంటారు మేడం. సో చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు, అలాగే మెరూన్ కలర్ చిన్న బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. సో సారీ ఆల్ ఓవర్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ కొంచెం ప్లెయిన్ గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి సింపుల్ గా ఇచ్చారు. ఓకే, ఇందులో కూడా కలర్ చాయిస్ దొరుకుతుంది అంటారా? దొరుకుతుంది మేడం. ఓకే, డిజైన్స్ కూడా వేరే ప్యాటర్న్స్ ఉంటాయి ఇందులో. ఇందులో ఇంకా సేమ్ డిజైన్ ఉంటుంది. ఓకే, సేమ్ డిజైన్ కలర్ చాయిస్. కలర్ చాయిస్. దీని ప్రైస్ ఎలా ఉందండి? 1700 మేడం. ఓకే అండి, 1700 రూపీస్ కి వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. సేమ్ డిజైన్ ఉన్న కలర్స్ మారుతుంటాయి కాబట్టి కలర్ చాయిస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. చూద్దాం మేడం. ఇది మెరూన్ కలర్ లో జూట్
జూట్ పట్టు ఇది ఓకే జూట్ పట్టు ఇది మనకు బోర్డర్ మొత్తం టెంపుల్ బోర్డర్ ఇచ్చేసారు ఓకే టెంపుల్ బోర్డర్ ఇచ్చారు సో గ్రే కలర్ ఫ్యాన్సీగాను డిజైన్ చేశారు కొంచెం ట్రెండీగా కూడా కనిపించే విధంగా డిజైన్ చేశారు పైన బోర్డర్ విషయానికి వస్తే కొంచెం కాపర్ కలర్ కాంబినేషన్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు ఇందులో ఇది జూట్ పట్టు కాబట్టి కొంచెం పోగులు లాగా థ్రెడ్ డిజైన్ కనిపించే విధంగా చాలా చక్కగా డిజైన్ చేశారు పైన బోర్డర్ చాలా గ్రాండ్ గా ఉంది ఇక మిడిల్ పార్ట్ విషయానికి వస్తే టోటల్ మిర్చి రెడ్ కలర్ లో తీసుకున్నారు కొంచెం షైనీ మెటీరియల్ తీసుకున్నారు ఇందులో కూడా థ్రెడ్ వర్క్ కనిపించే విధంగా పట్టుకుంటే ఒక మంచి ఫీల్ వచ్చే విధంగా టోటల్ మిడిల్ పార్ట్ అంతా ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ గానే ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది మేడం మనకు సారీకి బోర్డరే హైలైట్ అవుతుంది కింద బోర్డర్ విషయానికి వస్తే నిజంగా మీరు అన్నట్టు చాలా హైలైట్ గా ఉందండి ఒక మంచి యాష్ కలర్ లో తీసుకున్నారు యాష్ కలర్ కూడా చాలా షైనీగా ఉండే విధంగా బిగ్ సైజ్ బోర్డర్ తీసుకుని దానికి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు తర్వాత సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక మంచి బోర్డర్ కూడా అటాచ్ చేశారు తర్వాత యాష్ కలర్ లోనే టెంపుల్ డిజైన్ ఇచ్చారు సో సారీ ఆల్ ఓవర్ కింద బోర్డర్ ఇదే విధంగా ఉంటుంది బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారు ఇక పల్లు పార్ట్ విషయానికి వస్తే పల్లు కూడా కొంచెం వెరైటీగా ఇచ్చారు కొంచెం కాపర్ కలర్ అలాగే కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉండే విధంగా థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చి టూ సైడ్స్ కూడా సిల్వర్ లైన్స్ కంటిన్యూ చేశారు మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి సారీ బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది మేడం సో టోటల్ కాంట్రాస్ట్ లో ఇచ్చారండి చక్కగా మనం బోర్డర్ లో ఎటువంటి యాష్ కలర్ చూసామో అటువంటి యాష్ కలర్ రెడ్ కలర్ మిక్స్ చేస్తూ కలనేతలో ఇచ్చారు బ్లౌజ్ పైన బోర్డర్ విషయానికి వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు కింద వచ్చేసి టోటల్ యాష్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు విత్ గోల్డ్ కలర్ బోర్డర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది సో దీని ప్రైస్ ఎలా ఉందండి 6000 ఓకే అండి మరి ఇందులో కూడా కలర్ చాయిస్లు ఉంటాయంట కలర్ చాయిస్ ఉంటుంది మనకు బోర్డర్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఓకే 6000 రూపీస్ కే సారీ అవైలబుల్ గా ఉంది కలర్ చాయిస్ తో పాటు బోర్డర్ లో ఉన్న డిజైన్స్ కూడా మారుతూ మంచి మంచి డిజైన్స్ అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇటువంటి పట్టు ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ మరి వెరైటీస్ అన్ని సారీస్ కూడా పద్మావతి సారీ హౌస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్ నగర్ ఆంధ్ర కేఫ్ పక్కన ఉన్న పద్మావతి సారీ హౌస్ లో వండర్ఫుల్ సారీస్ రీజనబుల్ ప్రైస్ కి అందిస్తున్నారు మీరు కూడా షాపింగ్ చేయండి నెక్స్ట్ సారీ చూద్దామండి చూద్దాం ఇది జూట్ పట్టులోనే మనకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింటుంది జూట్ పట్టులోనే ఆల్ ఓవర్ డిజైన్ ఉన్న సారీ వీట్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ చక్కగా డిజైన్ చేశారు పైన బోర్డర్ విషయానికి వస్తే పింక్ కలర్ ఇచ్చారు జూట్ లో ఇచ్చారు కాబట్టి కొంచెం థ్రెడ్ అనేది కనిపించే విధంగా ఉంటుంది ఇందులో కూడా టూ కలర్ కాంబినేషన్ అంటే లైట్ గోల్డ్ కలర్ అలాగే యాంటిక్ కలర్ యూస్ చేస్తూ టూ కలర్ కాంబినేషన్ లో పైన డాట్స్ డిజైన్ ఇస్తూ పైన బోర్డర్ ని డిజైన్ చేస్తారు మిడిల్ పార్ట్ అంతా కూడా పెద్ద పెద్ద రోజెస్ డిజైన్ అలాగే క్రీపర్ డిజైన్ బర్డ్స్ డిజైన్ యూస్ చేస్తూ ఇదంతా కూడా యాంటిక్ గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తూ టోటల్ వీవింగ్ లోనే ఇచ్చారు సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది సారీ ఆల్ ఓవర్ కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి పై నుండి కింద వరకు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది బోర్డర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి కింద బోర్డర్ బిగ్ సైజ్ లో పింక్ కలర్ బోర్డర్ ఇస్తూ పైన ఎటువంటి బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు దానిపైన డైమండ్ షేప్ లో ఉన్న డిజైన్ చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు ఇది కూడా లైట్ గోల్డ్ కలర్ అలాగే యాంటిక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డైమండ్ డిజైన్ అంతా కూడా టోటల్ బాక్సెస్ డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా చాలా బిగ్ బోర్డర్ కనిపిస్తూ బ్రాడ్ గా కనిపిస్తుంది టూ సైడ్స్ కూడా వన్ సైడ్ స్మాల్ బోర్డర్ వన్ సైజ్ బిగ్ బోర్డర్ కంటిన్యూ అవుతూ సారీ చాలా గ్రాండ్ కనిపిస్తుంది కింద బోర్డర్ ఎటువంటి డిజైన్ అయితే చూసామో అటువంటి సేమ్ డిజైన్ మనకు పల్లులో ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనం బోర్డర్ లో యూస్ చేసిన డిజైన్ ఇట్ సైడ్ కూడా టూ సైడ్స్ బోర్డర్ కింద యూస్ చేస్తూ పల్లుకి మంచి ఫినిషింగ్ ఇచ్చారు మరి బ్లౌజ్ ఎలా వచ్చిందండి సారీ బ్లౌజ్ లో మనకు లైన్స్ వస్తాయి మేడం ఓకే కాంట్రాస్ట్ లోనే పింక్ కలర్ ఇచ్చారు కానీ మరి సారీ లో ఎటువంటి బోర్డర్ ఇస్తూనే మిడిల్ అంతా కూడా లైన్స్ డిజైన్ ఇచ్చారు సో చక్కగా షైనీగా కనిపిస్తుంది సెపరేట్ గా మనం వర్క్ అనేది చేయించకుండా చక్కగా లైన్స్ తోనే షైనీగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ బాగుందండి ప్యాటర్న్ కూడా బాగుంది ఇందులో కూడా కలర్ చాయిస్ డిజైన్ చాయిస్ ఉంటాయంటారా కలర్స్ ఉంటాయి మేడం మనకు ఓకే ఇందులో కూడా కలర్ చాయిస్ డిజైన్ చాయిస్ అవైలబుల్ గా ఉంది దీని ప్రైస్ ఎలా ఉందండి 7000 ఓకే అండి 7000 రూపీస్ కి జూట్ లో ఈ వండర్ఫుల్ పట్టు సారీ అవైలబుల్ గా ఉంది ఇటువంటి పట్టు సారీస్ కంచి పట్టు ఉప్పాడ పట్టు కుప్పడం పట్టు ఇలా పట్టులో ఆల్ వెరైటీస్ లేటెస్ట్ డిజైన్ డిజైనర్ లైట్ వెయిట్ పట్టు సారీస్ అలాగే మరి వండర్ఫుల్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ ఆల్ వెరైటీ సారీస్ పద్మావతి సారీ హౌస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్ నగర్ ఆంధ్ర కేఫ్ పక్కన ఉన్న పద్మావతి సారీ హౌస్ లో ఇటువంటి వండర్ఫుల్ సారీ కలెక్షన్ అంతా కూడా రీజనబుల్ ప్రైస్ కి అందుబాటులో ఉంది మీరు కూడా షాపింగ్ చేయండి వెంకట్ గారు మరి ఈరోజు వండర్ఫుల్ ప్యాటర్న్స్ పట్టులో మంచి వెరైటీస్ డిజైనర్స్ అలాగే సూపర్ డిజైన్స్ ఉన్న సారీస్ అన్ని కూడా చూపించారండి థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ ఈరోజు ఇష్ట సఖీలో జవహర్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆంధ్ర కేఫ్ పక్కన ఉన్న పద్మావతి సారీ హౌస్ లో లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ ని చూసాం కదా ఇది ఈరోజు ఇష్ట సఖీ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్.